చేయండి. కొద్దిసేపు దేవుని మాటలు ఆలకించుదాం. మరొకసారి ఈ యొక్క ఫేజ్ నిర్వహిస్తున్నటువంటి దైవజనుడు తమ్ముడు ప్రకాష్ తన కుటుంబానికి వారి సంఘానికి ఈ చింతలపూడి సహవాసం తరపున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఇంకా బిడ్డను బహుబలంగా వాడుకొని అనేక ప్రజలకు దీవెనగా మార్చునుగాక. బైబిల్ గ్రంథంలో నుంచి కొద్ది మాటలు మనం ధ్యానం చేద్దాం. అందుకంటే ముందు కాస్త మీరు తలలు పైకెత్తి నా వైపు చూస్తూ కొద్దిసేపు మీరు ఎక్కడున్నా ఈ మాటలు ఆలకించాలని ప్రేమతో మనం చేస్తున్నానండి. ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రబలమైన ప్రథమమైన ఉద్దేశము కారణం ఏంటంటే మన దేశం మీదకి దేవుని మహిమ ఉదయించాలి, మన ప్రాంతాల మీద దేవుని మహిమ సంచరించాలి. అంత మాత్రమే కాదు, కడవరి ఉజ్జీవం మనలో నుంచి ప్రారంభమవ్వాలి అని ఏర్పాటు చేయబడినటువంటి యొక్క ఆ పేజ్ లో నాకు చాలా బాగా నచ్చింది మన దేశం మీద దేవుని మహిమ ఉదయించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన దేశం మీద యెహోవా మహిమ ఉదయించునుగాక, ఆయన మహిమ సంచరించునుగాక, ఆయన మహిమ మన ప్రాంతాలను సంచరించునుగాక, ఆయన మహిమ మన దేశమంతా సంచరించునుగాక, ఆయన మహిమ మన ప్రాంతాలు సంచరించునుగాక, ఆయన మహిమ ఆయన వెలుగు మన కుటుంబాల్లో ఉదయించునుగాక, ఆయన వెలుగు మన సంఘాలలో ఉదయించునుగాక, ఆయన సంఘాలలో ఆయన వెలుగు ప్రజ్వలించునుగాక, మన సంఘ దేశ ప్రపంచ ప్రజలందరి మీద యెహోవా వెలుగు ఉదయించునుగాక అని కోరుకుంటూ మీ మధ్యకు వస్తున్నా. బైబిల్ చెప్తుంది, లెము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. అంటే నీ మీద అని అనడం కంటే చాలా అద్భుతంగా మన క్రియేటర్ ప్రేజ్ క్రియేటర్ అన్నారు, మన దేశం మీదకి దేవుని మహిమ ఉదయించాలి. యెహోవా మహిమ ఒక దేశం మీదకి ఉదయిస్తే అది క్షేమంగా ఉంటుంది. దేవుని మహిమ ఒక ప్రాంతం మీదకి వస్తే, ఆయన మహిమ ఒక కుటుంబం అనుభవిస్తే, ఆయన మహిమ ఎక్కడ సంచరించినా అక్కడ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోవా మహిమ ఉదయించిన చోట రక్షణ కలుగుతుంది, యెహోవా మహిమ ఉదయించిన చోట వెలుగు కలుగుతుంది, యెహోవా మహిమ ఉదయించిన చోట మారు మనసుతో కూడిన పశ్చాత్తాపం కలిగి ప్రజలందరూ దేవుని కొరకు బ్రతకాలని ఆశపడతారు. అందుకని యెహోవా మహిమ, మన దేవుని మహిమ మన దేశం మీద, మన రాష్ట్రాల మీద, మన పట్టణాల మీద, మన గ్రామాల మీద, మన మండలాల మీద, మన జిల్లాల మీద, మన సంఘాల మీద, మన కుటుంబాల మీద మహిమ ఉదయించి నిలుచునుగాక. ఎందుకనంటే మహిమ ఉన్న చోట చీకటి ఉండదు. ఆ వెలుగు ఉన్న చోట చీకటి ఉండడానికి ఆస్కారం లేదు. అందుకని అక్కడక్కడ ఆయా ప్రాంతాల్లో ఆయా స్థలాల్లో మాత్రమే కాకుండా యావత్ మన ప్రాంత ప్రజలన్నీ దేశమంతటి మీద యెహోవా మహిమ ఉదయిస్తే ఇక మీదట మన దేశ మన ప్రజల దగ్గర చీకటి ఉండే అవకాశం లేదు. అందుకని వెలుగు యెహోవా మహిమ ప్రజలందరి మీద ఉదయించాలని కోరుకుంటూ, ప్రజలందరి మీదకి యెహోవా మహిమ మన దేశ ప్రజల మీదకి, యెహోవా మహిమ మన ప్రపంచ ప్రజల మీదకి దిగివచ్చినట్లుగా లేఖనం సెలవిస్తుంది. మీ అందరికీ తెలిసిన మాటలే. యెషయా గ్రంథం 60 ప్రారంభంలో చక్కగా రాయబడిన మాట ఏంటో తెలిసిన, నీకు వెలుగు వచ్చింది లెము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తల పైకెత్తి నా వైపు చూడండి కొద్దిసేపు. ఎక్కడ దేవుని మహిమ ఉంటుందో, ఎక్కడ దేవుని మహిమ ఉంటుందో అక్కడ క్షేమం ఉంటుంది అని బైబిల్ చెబుతుంది. ఎక్కడ దేవుని మహిమ ఉంటుందో అక్కడ కుటుంబాలైనా సంఘాలైనా ఆ ప్రాంతమైనా ఆ పట్టణమైనా, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, ఏదైనాను సరే క్షేమంగా ఉండటం మన దేవుని దీవెనకు ఆయన మహిమకు అది దేవుని చిత్తమై ఉన్నదని చెబుతున్న, దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పకనే చెబుతున్న మాట, యెహోవా మహిమ ఉదయించిన చోట, వెలుగు వచ్చిన చోట అక్కడ చీకటి ఉండదండి, అక్కడ దేవుని కార్యాలు మాత్రమే ఉంటాయి. బైబిల్ గ్రంథంలో చక్కగా ఆయన ప్రత్యక్షమవుతున్న చోటు,
యెహోవా ఉదయించిన చోటు అంటే ఆయన ప్రత్యక్షమవుతున్నటువంటి స్థలాలు, ఆయన ప్రత్యక్షమవుతున్నటువంటి సందర్భాలు, ఆయన ప్రత్యక్షమవుతున్నటువంటి ప్రాంతాలు ఎలాగుంటాయో తెలిసిన చాలా తేటగా చిన్న చిన్నగా చాలా స్పీడ్గా నేను చెబుతాను, మీరు క్యాచ్ చేయండి. యెహోవా అబ్రాముకు ప్రత్యక్షమైతే అబ్రాము అబ్రహాముగా మార్చబడ్డాడు. యెహోవా యాకోబుకు ప్రత్యక్షమైతే యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇక బైబిల్ చరిత్ర మీ అందరికీ తెలుసు, ఆయన ప్రత్యక్షమైన ప్రతిసారి ఒక అద్భుతం అక్కడ జరుగుతుంది. ఇప్పుడు యెషయా గ్రంథంలో చక్కగా రాయబడింది ఏంటో తెలిసిన, ఆయన ప్రత్యక్షం అవుతున్నాడు, నీవు లేచి ప్రభు కొరకు ప్రకాశించు. ఆయన ప్రత్యక్షం అవుతున్నాడు, నీవు లేచి ప్రభు కొరకు తేజరిల్లు. ఇప్పుడు యెహోవా మహిమ ఉదయించిన చోట ఆయన మహిమ ప్రభావం ప్రజలందరూ అనుభవించాలి అని అంటే, యెహోవా దిగివచ్చిన చోట మీరు 48వ కీర్తన ఒక్కసారి మీరు 3వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదివితే, 48వ కీర్తన 3వ వాక్యాన్ని చదివితే అక్కడ ఆయన ప్రత్యక్షమైతే ఎలాగుంటుందో మీకు చెప్తాను, మీరు చదవండి. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ఆశ్రయముగా ప్రత్యక్షం అవుతున్నాడు. రాజులు కూడిరి వారు ఏకముగా కూడి వచ్చి వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి భ్రమపడి త్వరగా వెళ్లిపోయి. 8వ వాక్యాన్ని కూడా చదువుదాం. మనము వినినట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాము, దేవుడు నిశ్చయముగా దానిని స్థిరపరిచి ఉన్నాడు. జాగ్రత్తగా ఆలకిస్తే అక్కడ కీర్తనకారుడు అంటారు 3వ వాక్యంలో, అక్కడ దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమవుతున్నాడు. ఆ ప్రత్యక్షమవుతున్న చోట ఏముంది? 8వ వాక్యంలో స్పష్టంగా రాయబడింది ఏంటో తెలిసిన, బాబు మనము వినినట్టుగానే అక్కడ జరగటం మేము చూస్తున్నాం. ఎక్కడ? యెహోవా ప్రత్యక్షమవుతున్న చోట. ఆమేన్. యెహోవా ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నటువంటి ఆ ప్రాంతంలో దైవజనుడు ఏం చూస్తున్నాడనంటే, మనము వినినట్టుగానే అక్కడ ఉందట. ఏం విన్నారయ్యా? దేవుని ప్రత్యక్షమైన చోట ఏముంటుందని విన్నారు? వాళ్ళు అంటున్నారు, దైవజనుడు అంటున్నాడు, కీర్తనకారుడు అంటున్నారు, కోరావు కుమారులు అంటున్నారు, అయ్యా మేము చూస్తున్నాం ఆ నగరులలో యెహోవా ప్రత్యక్షం అవుతున్నాడు, ఉదయిస్తున్నాడు. ఆయన వెలుగు, ఆయన మహిమ, ఆయన ప్రభావం అక్కడ ఉదయిస్తుంది, అక్కడ ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశిస్తున్న చోట ఎలాగుందో తెలిసిన, మేము వినినట్టుగానే ఉండడం మేము చూస్తాం. ఏమని అంటారు? ఏం వినుంటారు అని అంటే, యేసు ప్రభు పరిచర్యను ప్రారంభించడానికి ముందు, జాగ్రత్తగా కొద్దిసేపు ఆలకించండి, అంటే త్వర త్వరగా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. యేసు ప్రభు సేవ ప్రారంభించడానికి 40 దినాల ముందు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, అరణ్యంలో 40 దినాలు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేసి, ప్రభువా నీ సేవ చేయడానికి వెళ్తున్నాను, నీ చిత్తం చేయడానికి వెళ్తున్నాను మరి అని ఆయన 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసి ముగించుకుని సువార్తను ప్రకటించుట కొరకు బయలుదేరాడట. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు సువార్తను ప్రకటించడానికి యేసు ప్రభు బయలుదేరితే, మత్తయి సువార్త మనము 4వ అధ్యాయంలో మీకు ఈ మాట కనిపిస్తుంది, ఒకసారి మీరు చదవండి, అక్కడ ఏమి చూస్తున్నారో ప్రజలు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 12-16 అవి కలిపి ఉంటాయి, చదవండి ఒకసారి. యోహాను చెరపెట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్లి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దాను కావలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి. గొప్ప వెలుగు యేసు ప్రభు యోహాను చెరపట్టడన్న సంగతిని విని సువార్తను ప్రకటించడానికి కొన్ని ప్రాంతాల గుండా ప్రభు ప్రయాణం చేస్తూ వస్తున్నాడట. ఆ ప్రాంతాలు జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు అవతల ఉన్న సముద్ర తీర ప్రాంతాలు, అన్యజనులు నివసిస్తున్న జాగ్రత్తగా ఆలకించండి, ఇవన్నీ ఎక్కడున్నాయనంటే,
చీకటిలో ఉన్నాయట, చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచు. జాగ్రత్తగా గమనించండి, యెహోవా యేసు ప్రభు ప్రత్యక్షమవుతున్నా, యేసు వెలుగు ప్రత్యక్షమవుతున్నా, యేసు ప్రభు అడుగు పెడుతున్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలు యేసు ప్రభు వచ్చుచుండట చూసి అంటారు, చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలందరూ గొప్ప వెలుగును చూచి రే. కొట్టగట్టుగా చెప్పట్లు, దేవునికి మహిమ కలుగునుగాక. గొప్ప వెలుగును చూశారట. అంత మాత్రమే కాదు, మరణ ప్రదేశములలోను మరణ ఛాయలలోను కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కోరహు కుమారుడు అంటున్నాడు చూసారా, ఆ నగరులో ఆ పట్టణములో ఆ దేశంలో దేవుడు ఆశ్రమిగా ప్రత్యక్షమవుతున్నాడు, ఆయన మహిమ ఉదయిస్తుంది అక్కడ. ఆ ఉదయిస్తున్న చోట మేము విన్నట్టుగానే ఉంది. ఏం విన్నా? యేసు ప్రభు కొరకు ఏం విన్నా? నాకు తెలియదు కానీ ఇదిగో వాళ్ళు చూస్తున్నారట. ఏమైనా తెలిసినా, గలిలయ ప్రాంతాలు, జెబులూను ప్రాంతాలు, నఫ్తాలి ప్రాంతాలు, వరణ్య ప్రాంతాలు, చీకటి ప్రాంతాలన్నీ యేసు ప్రభు పాదను సోకగా ఆ ప్రాంతం అంతా వెలుగుతో నింపబడిపోయింది. ప్రైజ్ ది లార్డ్. అంటే ఎక్కడ దేవుని మహిమ వస్తుందో అక్కడ వెలుగు కలుగుతుంది. వెలుగు అనగా జీవం కలుగుతుంది, వెలుగు అనగా ఆశీర్వాదం కలుగుతుంది, వెలుగు అనగా విడుదల కలుగుతుంది. ఎక్కడ ప్రభువు ప్రత్యక్షం అవుతున్నాడో అక్కడ దేవుని మహిమ విడుదలవుతుందో, అక్కడ దేవుని నామ మహిమార్థమై రక్షణలు, బాప్తీస్మాలు, ఆ అద్భుతమైనటువంటి దేవుని పరిచర్య కొనసాగడం అక్కడ ప్రజలందరూ చూస్తున్నారట. మనం జాగ్రత్తగా గమనించాలి ఈ మాటలు. ఇప్పుడు మనమున్న ప్రాంతంలో దేవుని వెలుగు మహిమార్థమై ప్రకటించబడాలి. మనమున్న ప్రాంతాలలో, నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, ఉత్తరప్రదేశ్లో ఉన్నా, భారతదేశంలో కాశీ కన్యాకుమారి నుంచి ఇంకొక పక్కకి ఏ నలుమూల నివసించినా, నీవు నివసించిన చోట దేవుడు మహిమ నీ ద్వారానే ప్రకటించబడాలి. అందుకని అక్కడ ఏమని రాయబడి ఉందో తెలిసిన, యెషయా గ్రంథం 60వ అధ్యాయం ప్రారంభ మాటలు చాలా విచిత్రంగా ఉంటుందండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము లెమ్ము, నీ మీదకి వెలుగు వచ్చుతుంది కాదు, వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము, లేచి ప్రభు కొరకు తేజరిల్లు ప్రకాశించు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుని మహిమ మన దేశం మీద ఉదయించాలంటే దేవుని తేజస్సు, దేవుని ప్రభావం, దేవుని శక్తి సామర్థ్యాలు మన ప్రాంత ప్రజలు అనుభవించాలంటే మొదటగా రక్షణ పొంది బాప్తీస్మం పొంది అని అనుకుంటున్న నీవు, నీవున్న స్థితిలో నుంచి లేచి ప్రభు కొరకు ప్రకాశించడం ప్రారంభించు. నీ ద్వారా నీ పట్టణం పట్టబడుతుంది, నీ ద్వారా నీ గ్రామం పట్టబడుతుంది, నీ ద్వారా మన ప్రాంతాలు పట్టబడతాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో, ఒక్కొక్కరు వారి గుళ్ళలో, ఇళ్లలో, ఒక్కొక్కరు వారి గృహాలలో, ఒక్కొక్కరు వారి ప్రాంతాలలో ప్రభు కొరకు తేజరిల్లుతూ ఉంటే దేశమంతా ప్రభు మహిమతో నింపబడిపోతుంది. హల్లెలూయా. అందుకని యెషయా గ్రంథంలో చాలా స్పష్టంగా ప్రవక్త అన్నారు, నీకు వెలుగు వచ్చింది. యేసు ప్రభు నీ జీవితంలో ఎప్పుడో ప్రవేశించాడు. సంఘములో చేర్చబడిన దేవుని బిడ్డలారా, బాప్తీస్మాలు పొంది దేవుని సన్నిధిలో నడిపించబడుతూ సంవత్సరాలు గతించిపోతున్న మంచి విశ్వాసులుగా నడిపించబడుతున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని మహిమ మన దేశంలోనికి రావాలంటే, దేవుని మహిమ, దేవుని సన్నిధి, కడవరి ఉజ్జీవం మన దేశంలో రగులుకోవాలంటే, ఓ నీవే మొదటి లేవాలి విశ్వాసి. క్రైస్తవులమే మనమే, మనతోనే ప్రారంభమవ్వాలి కడవరి ఉజ్జీవం, మనతోనే ప్రారంభమవ్వాలి ఉజ్జీవం. యవన ప్రాయంలో దైవ జనులుగా దేవుడి సేవను చేస్తున్న నా ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనము దేవుని కొరకు ప్రజ్వలిద్దుముగాక, మనము దేవుని కొరకు పరుగులు పెట్టుదుముగాక, మనము మన దేవుని కొరకు ప్రయాసపడి ప్రజ్వరిల్లితే మన ద్వారానే మన పట్టణము దేవుని మహిమతో నింపబడిపోతుంది. అందుకని ఆయన అంటాడు,
నీకు వెలుగు వచ్చింది, గెట్ అప్, లే, ప్రకాశించు ప్రభు కొరకు. ఈ రోజున అనేక మంది ప్రజలు ప్రకాశించవలసిన వారై ఉండవలసింది పోయి ప్రభు కొరకు ప్రకాశించవలసిన వారుగా ఉండవలసిన వారు ఆరిపోయే దివిటీల్లాగా మారిపోతున్నారు. కడవరి ఉజ్జీవమైన దేవుని మహిమ మన దేశం అంతా నింపబడాలంటే ఎక్కడెక్కడి నుంచో ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎవరో వస్తారు, ఏదో చేస్తారని కలలుగంటూ కూర్చుంటే సరిపోదు. భారతదేశమైనా, నువ్వు నివసిస్తున్న ప్రాంతమైన యెహోవా మహిమతో తేజస్సుతో నింపబడాలంటే మొదట నీవులే ప్రభు కొరకు నువ్వు ప్రకాశించు. ప్రభు కొరకు మనము మన ప్రాంతాల్లో ప్రకాశిస్తే, నేను ఇక్కడ ప్రకాశిస్తే, నువ్వు అక్కడ ప్రకాశిస్తే, ఎక్కడ ఉన్నవారు అక్కడ దేవుని కొరకు ప్రకాశించడం ప్రారంభిస్తే నా దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. కలిగేటట్లుగా నీవు లెమో ప్రభు కొరకు తేజరిల్లు. యెహోవా మహిమ మన దేశం మీద ఉదయించునుగాక. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆ ప్రాంతాలన్నీ సంచరిస్తుంటే ప్రజలేమంటారో తెలిసినా, ఆ చీకటిలోను మరణంలోను మరణాంధకారపు ఛాయల్లోను నివసిస్తున్న ప్రజలు గొప్ప వెలుగును చూశారట. ఒక విశ్వాసిగా ప్రభువును నమ్మిన వారిగా, బాప్తిస్మాలు పొందిన వారిగా, మరణాంధకారపు ఛాయల్లో ఉన్న ప్రజల దగ్గర నీవు కనబడితే వాళ్ళు నిన్ను చూసి భయపడి పారిపోతున్నారా? సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయి, పాపపు ఊపిలో చిక్కుకుపోయి, లోకపు ఊపిలో చిక్కుకుపోయి, పాపాన్ని జుర్రుకుంటూ బ్రతుకుతున్న లోకంలో ప్రభు కొరకు మనం ప్రకాశించడం ప్రారంభిస్తే నీలో నుంచి ఆ లోకంలో ఉన్న ప్రజలు ఈ వెలుగులోనికి రావాలి కదా. ఈరోజు మధ్యాహ్నకాలం 10 గంటల సమయంలో నేను బయటకు వెళ్ళాను మెడికల్ షాప్కి. ఒక సిస్టర్ గారు నన్ను పిలిచి నన్ను ఒక ప్రశ్న అడుగుతున్నారు. వారు దేవుణ్ణి నమ్ముకున్నవారు కాదు. పాస్టర్ గారు మీతో మాట్లాడాలి, చెప్పమ్మా అన్న. మా సిస్టర్ని ఒక అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడండి. ఇప్పుడు కొంతకాలం అయిన తర్వాత, ఇంచుమించు మరి 5 సంవత్సరాలు ఎంతకాలం అయింది, ఆ లాక్డౌన్ కదండి, ఎక్కువసేపు ఉండి కూడా త్వరగా వచ్చేసేయాలని వారి షాప్ దగ్గర నేను బయట నుంచి నన్ను ఆ చెల్లి సిస్టర్ గారు లోపల నుంచి నాతో మాట్లాడుతున్నారు. 5 ఇయర్స్ తర్వాత ఆ పిల్లలు, ఇద్దరు పిల్లలు అనుకుంటా పుట్టారట, ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆ విడిచిపెట్టి నీ దారి నువ్వు చూసుకొని మాట్లాడుతున్నాడు. ఇది నాకెందుకు చెప్తున్నావమ్మా అని అడిగాను నేను పొద్దున్నామని. ఏం లేదండి, మీరు పాస్టర్ గారు కదా, ఎందుకంటే మన గంటవారి వీధిలో అదే రోడ్లో మన చర్చి, నేను ఆ రోడ్డు గుండగా ప్రతి ఆదివారం నాడు ఇల్లు వస్తూ ఉండడం చూసి, మీరు పాస్టర్ గారు కదండి, నాకు తెలిసి మీరు పాస్టర్ గారిని అందుకని అడుగుతున్నాను. చెప్పమ్మా ఏంటనంటే, ఆ అబ్బాయి మోసం చేసిన అబ్బాయి ఉన్నాడే, వాడు క్రైస్తవుడు అంటండి. ఆ అబ్బాయి ప్రభుని నమ్ము, క్రీస్తుని నమ్ముకున్నాడు. అప్ప మనకు మాట్లాడడం వస్తలేదు. మీ క్రిస్టియన్స్ అని మీ ప్రభుని, మీ యేసు ప్రభుని నమ్ముకున్నాడంటండి, మోసం చేశాడండి. అమ్మాయి ఏమో వేరే సంబంధించిన అమ్మాయి, నాతో చెప్పుకుని బాధపడుతుంది, నాకేమో ఎవరు తెలీదు, మీరు పాస్టర్ గారు కదా, మీరేమైనా మాట్లాడుతారేమైనా చేశానండి అని. నాకు గుండె బద్దలైపోయిందంటే తలెత్తుకోలేకపోలేకపోయాం. కారణం ఏంటో తెలిసిన, క్రైస్తవులమని చెప్పుకుంటూ సమాజంలో దేవునికి మహిమ తీసుకురావలసిన ఒక ప్రజలు ఆయన నమ్ముకున్న వారమని చెప్పుకుంటూ ఒక కుటుంబాన్ని అన్యాయం పాలు చేస్తే వారి కుటుంబం ఎలాగూ రక్షణ పొందుకుంటారు? నేను అన్నానమ్మా, నా దేవునికి ఏ తారతమ్యం లేదు, నా దేవుడు ఎప్పుడు అన్యాయం చేయమని బోధించలేదు, ఒకరిని అక్రమంగా ఒకరి ఆస్తి సంపాదించమన్న దేవుడు బోధించలేదమ్మా. నా ప్రభువు నీతిమంతుడు, మంచి న్యాయాధిపతి, స్తోత్రం కలుగునుగాక. ఆయన తన మన భేదమేమీ లేదు. నా దేవుడు ఖచ్చితంగా న్యాయం చేస్తాడమ్మా అని ఒక మాట చెప్పి వచ్చానండి. ఎందుకు ఈ విషయం చెప్పానో తెలిసిన, ఈ రోజున క్రైస్తవులముగా చలామణి అయిపోవడానికి ఇష్టపడుతున్నాం, కానీ ప్రభు కొరకు ప్రజ్వరిల్లే వారముగా మనం మారలేకపోతున్నాం. ఎక్కడ చూసినా దేవుని కొరకు బ్రతకాలన్న ఆశ కంటే నేను బ్రతకడం కొరకు దేవుడు ఉంటే చాలనుకుంటున్నాం.
దేవుని కొరకు బ్రతకడం కంటే బ్రతకడం కొరకు దేవుణ్ణి పెట్టుకుని ఊరేగుతున్నాం. ఎక్కడి నుంచి పుడుతుంది కడవరి ఉద్యమం? ఎక్కడి నుంచి వస్తుంది దేవుని మహిమ మన ప్రాంతంలో? ఇంటికి క్రీస్తే అధిపతి అనే టైటిల్ ఉంటుంది బయట. పొద్దున లెగిస్తే ఆ ఇంటిలో నుంచి, ఆ టీవీల్లో నుంచి, ఆ టేప్ రికార్డ్స్ లో నుంచి, ఆ సెల్ ఫోన్స్ లో నుంచి వస్తున్న సునాదాలేంటి? ఏమి ప్రకాశిస్తున్నాం ప్రభు కొరకు మనం? ఎలాగ కడవరు ఉద్యమం వస్తుంది సమాజానికి? క్రైస్తవ సమాజమా? ఎందుకో యవన సేవకుని ప్రేరేపించి ఈ 12 దినాలు మన దేశం మీదకి దేవుని మహిమ రావాలి, ఉదయించాలి. దేవుని మహిమతో మన ప్రజలు నింపబడాలి. మన దేశం ప్రభు కొరకు ఒక స్తంభముగా మార్చబడాలని ఆసక్తితో ఏర్పాటు చేస్తున్నాడు. ఎందుకో తెలుసుదా? మనము ప్రభు కొరకు ప్రకాశిస్తే, ఆమేన్. నీవు నేను ప్రభు కొరకు ప్రజ్వరలను ప్రారంభిస్తే, హల్లెలూయా, మనం ఎక్కడున్న నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారమై ప్రభు నామానికి ఎక్కడ మచ్చ డాగు కలంకము రానియక ప్రభు కొరకు మనము ప్రకాశిస్తే మన ద్వారా దేవుడు ప్రపంచమంతా ప్రకాశిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు భూప్రపంచం మీదకి రావడానికి, యేసు ప్రభు నరావతారిగా భూమి మీదకి రావడానికి మరియమ్మ గర్భాన్ని ఎన్నుకుని వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన పరిసర ప్రాంతాల్లో, నీవు కనుచూపు మేర తిరుగుతున్న, సంచరిస్తున్న, బ్రతుకు దినములను అడుగు పెడుతున్న ప్రాంతాల్లో పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షమట కొరకు ప్రభు నిన్నెన్నుకున్నాడు, ప్రభు నన్నెన్నుకున్నాడు. నీతి క్రియలు పరిశుద్ధమైన అలంకరణములను ధరించుకొని ప్రభు కొరకు ప్రకాశిస్తూ, ప్రభు కొరకు ప్రభువుని మహిమపరుస్తూ, కాస్త వ్యాపారంలో లాస్ వస్తే అబద్ధం, అన్యాయం చేయడానికి ప్రయత్నం, వివాహ విషయంలో దేవుని కొరకు నిలబడాల్సినటువంటి అనేక మంది భక్తులు, వివాహ విషయంలో దేవుని కొరకు నేను క్రైస్తవుణ్ణి అని నిలవబడవలసిన దేవుని బిడ్డలు ఎంతమంది? నాకు ఒక ఆయన కార్డు ఇచ్చారండి, పరిశుద్ధ వివాహం. పలానా పాస్టర్లు నన్ను కూడా పిలిచారు, నా పేరు కూడా వేశారు అక్కడ. పలానా రోజయ్య గారు, లాక్డౌన్ కదా నేను రాను రా బాబు అన్న. లాక్డౌన్ కదా నేను రాను అంటే 20 మందికే పర్మిషన్ ఇచ్చారండి, 20 మందిలో మీరు ఒకళ్ళండి అన్నాడు. ఎవరు బాబు 20 మందిలో ఒకనే, నేను రాను రా బాబు, ఎందుకులే పరిస్థితులు బాగోలేవు కదా అంటే, కాదు కాదు రండి అన్నాడు. సరేలే కార్డు తీసుకొచ్చాడు, కార్డు ఓపెన్ చేసి చూద్దామని కార్డు పట్టుకున్నా, కార్డు ఉంది ఎంట్రాన్స్ లాగుంది, పరిశుద్ధ వివాహము అని ఉంది. అది కవర్ పేజీ తీసి లోపలలాగా ఓపెన్ చేస్తే అక్కడ ఉంది, వివాహం అన్ని విషయములలో ఘనమైనది, అబ్బా మనసంతా నిండిపోయిందండి, దేవునికి స్తోత్రం అనుకున్నాను. చదువుతూ ఉంటే అన్నా వివాహం మాత్రం ఖచ్చితంగా 9:40 నువ్వు అవగొట్టేయాలి అన్నారు. అంటే నన్ను కాదు రండి, వివాహకర్త నేను కాదు, వాక్యం చెప్పడం ఎక్కడ, నాకు చెప్తే పెట్టి ఆయనకి చెప్పపోయేవంటే అది మీరు చెప్తే అంటారు కదా. ఇంటి విషయం ఏంటంటే, ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు ఈ విషయాన్ని నేను మీతో చెప్పాలనుకున్నాను తెలిసిన, టైటిల్ ఏమో పరిశుద్ధ వివాహం. ఆ పరిశుద్ధ వివాహం ఎప్పుడు చేయాలో నిర్ణయించేది, అర్థమైందండి? అందుకని మనము క్రీస్తు కొరకు ప్రకాశించకపోవడాన్ని బట్టే, మనము ప్రజ్వరిల్లకపోవడాన్ని బట్టే, మనము మహిమ కొరకు, దేవుని మహిమ కొరకు జీవించకపోవడాన్ని బట్టే, ఇంకను దేవుని మహిమ మన దేశం మీదకి రాలేకపోవడానికి కారణమనుటకు ఏమాత్రం ఆలోచించాల్సిన పని లేదనిపిస్తుంది నాకు. ఈరోజున క్రీస్తు యేసు ప్రభు ప్రాంతానికి వెళ్ళారట, వారు వెళ్ళగానే ఆయన ప్రభువుని చూస్తూ వాళ్ళు ఏమంటారంటే, యెహోవ మహిమ, దేవుని వెలుగొచ్చింది, ఆయన వస్తుంటే ఆయన వెలుగొచ్చింది అంటున్నారు. అంటే యేసు ప్రభు అడుగు పెడుతున్న ప్రాంతాలలో చీకటికి స్థలం లేదు, అవన్నీ పారిపోతున్నాయి, మహిమ వెలుగే. వెలుగు కార్యాలు చీకటి కార్యాలు కలిసి జీవించడం కష్టమండి, ఉండలే లే. అక్కడి నుంచి లేచి, ఎక్కడి నుంచి, అక్కడి నుంచి లేచి
యేసు కొరకు తేజరలడం ప్రారంభిస్తే యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుంది, యెహోవా మీద మన మీద ఉదయిస్తుంది, యెహోవా మహిమ మన పట్టణాల మీద, దేశాల మీద, రాష్ట్రాల మీద ఉదయిస్తుంది, యెహోవా మహిమ మన దేశం మీద ఉదయించునుగాక. ఉదయించాలంటే నువ్వు లేవాలి కదా. సుధమ కుమార పట్టణాలు కాల్చిబడతాయిరా, కాలిపోతాయి, అవి అగ్నిగంధకాలు దిగి వస్తాయి లేరన్నైనా ఆ ఎత్తైన పర్వతం మీదకి పోయి దాక్కోని దేవుని దూతలు ప్రత్యక్షమే అయ్యగారికి చెప్తే లేవలా. మీరు తర్వాత చదువుకోండి 19వ అధ్యాయంలో దేవదూత కనికరించగలిగిన కనికర పూర్ణుడు కనుక మన ప్రభు తన కుడిచి చేతిని పట్టి లేచి తీసి లేచి నడిపించాడంటే అక్కడికి. అలాగ లేపినట్లుగానే ఈ 12 రోజులు దేవుడు ఒక్కొక్కరిని లేపునుగాక. లోతును చేయి పట్టి లేపి ఎత్తైన పర్వతం మీదకి నడిపించినట్లుగా ఈ 12 రోజుల ఉన్నతమైన ఉపదేశముల చేత ఒక గుంపు జనాంగాన్ని ఉపదేశపు పర్వతము మీదకి ఎక్కించుదుముగాక. మనం ప్రకాశించాలి ప్రభు కొరకు. మనం ఎక్కడైతే దేవుని మహిమ కొరకు ప్రకాశిస్తామో అక్కడ దేవుని మహిమ ఉదయిస్తుంది, దేవుని నీతి ఉదయిస్తుంది. అని అన్యాయం ఉండదండి, అక్కడ అక్రమం ఉండదు, అవినీతి లేదు, అక్రమము లేదు, అన్యాయం లేదు, నీతి 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 కలిగిన వారముగై, నీతి నీతి కలిగిన వారము వలె మనము ప్రజ్వరిల్లితే. అందుకని ఎఫ్ఎస్సి గ్రంథం అనుకుంటా, ఎఫ్ఎస్సి పత్రిక అనుకుంటా, అపోస్తలైన పౌలు ఒక చక్కని మాట రాస్తారు, మీరు చదవండి, వెలుగు ఫలమేమనగా అని ఒక మాట ఉంటుంది, మీరు చదవండి. 5వ అధ్యాయం ఎఫ్ఎస్సిలు రాసిన పత్రిక, అపోస్తలైన పౌలు ఎఫ్ఎస్సి సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. ఏమండి ఏది వెలుగు, ఏది ప్రభువుకు, ప్రభువుకు సంబంధించిన వెలుగు ఎలాగుంటుందో తెలిసినా, అది ప్రజలకు ఎలాగ కనిపిస్తుందో తెలిసినా, అదిగో ఒకటి సమస్త విధములైన మంచితనము, నీతి, రెండు నీతి, మూడు సత్యం. వీటిని ద్వారా వెలుగు ప్రజలుగా ప్రపంచానికి మనం కనిపించగలుగుతాం. నీతి అండి, అవినీతి లేదు అక్కడ. క్రైస్తవులు అవినీతిగా బ్రతకడానికి వీలు లేదు, అన్యాయంగా మాట్లాడడానికి లేదు. మనము ప్రభు కొరకు ప్రకాశిస్తే నీతిగా బ్రతకాలి. ప్రభు కొరకు ప్రకాశించాలని అనుకుంటే లేస్తే మనము సత్యముతో బ్రతకాలి. మనం ప్రభు కొరకు ప్రకాశించాలని అనుకుంటే ప్రభు కొరకు సమస్త విధములను మంచి, సమస్త విధము, సమస్తం కొన్నట్లో కొన్ని కొన్నిసార్లు తట్టుకోలేక వచ్చేసి కొన్ని కొన్నిసార్లు కాదు కాదు, సమస్త విషయాలలో మంచితనము ఒక క్రియ. అందుకని క్రీస్తు మనలో నుంచి ప్రభావితం చేయగలిగితే, మనలో నుంచి ప్రభు ప్రత్యక్షపరచబడగలిగితే, మనలో నుంచి ప్రభు ప్రత్యక్షమవ్వగలిగితే, నీలో నుంచి నాలో నుంచి ప్రభు ప్రత్యక్షమవ్వగలిగితే, ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక నీతి ఫలముగా, ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెలుగుగా, ఒక్కొక్కరు 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 ఏమండి, ఒక గదికి ఒక లైట్ చాలండి, ఒక వీధికి వీధి మొత్తానికి ఒక లైట్ వేస్తున్నారు. నేనేమంటానంటే ఒక్కొక్క వీధి లైట్ ఒక్కొక్క వీధి లైట్ లాగా, ఒక్కొక్క క్రైస్తవుడు ఒక్కొక్క వీధికి ఒక వెలిగే క్రైస్తవుడు, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క వెలిగేవాడు ఉంటే మన దేశం అంతా ప్రభు మహిమతో వెలిగిపోదా. అలాగున మనము మన దేశం కొరకు వెలిగి ప్రకాశించి దేవుని మహిమను మన దేశం మీదకి తీసుకురావడానికి కారణముగా మార్చబడదుగాక. దేవుని బిడ్డలారా, ఈ 12 దినాలు ఊరకని పెట్టినవి కాదండి. ఆయనకి పని లేకో, మాకు ఖాళీ ఎక్కువైపోయో, లేకపోతే డబ్బులు ఎక్కువైపోయో, లేకపోతే ఇంకింకింకింకింక కార్యక్రమాల కోసం కాదు ఏర్పాటు చేసింది. ఏ విధము చేతనైనను దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమయమందును అసమయమందును ఏ విధము చేతనైనను భారతదేశపు కడవరిపు ఉజ్జీవము కొరకు ఎప్పటికి అనేక మంది అపోస్తులు ప్రతి దినము దేశము కొరకు విజ్ఞాపనలు చేస్తున్న అనేక మంది సేవకులు వారి మోకరించి కన్నీరు కార్చి ఇలాగ పబ్లిక్గా రావడానికి ఇష్టం లేక వారి గదులలో లాక్డౌన్ ప్రారంభం నుంచి ఏడుస్తూ గడిదల్లో ప్రార్థన చేస్తున్న
వారి ప్రార్థన ఫలితమే దైవ జనుడికి వచ్చిన ఈ ఆలోచన. ఈ ఆలోచన ద్వారా ప్రపంచంలో, మన దేశంలో, మన పట్టణాల్లో ప్రజలకు కొరకు మనం ప్రకాశించి వారిని దేవుని మహిమతో మనమందరము నింపుదము గాక. అందుకని అపొస్తలుడైన పౌలు ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తారు, చదవండి, నేను ముగిస్తాను. అపొస్తలుడైన పౌలు రాసిన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వాక్యం చూడండి ఒకసారి. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 4:5 అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి పరచుటకు మా హృదయములలో ప్రకాశించును. మీరు జాగ్రత్తగా గమనిస్తే అక్కడ చెప్పగలుగుతున్నటువంటి అద్భుతమైన మాట ఏంటో తెలుసునండి, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన అదే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. అంధకారములో వెలుగు కలుగును గాక, ఆది కాండపు ఆరంభంలోనే వెలుగు కలుగును గాక అని పలికిన అదే దేవుడు తన మహిమను గూర్చిన జ్ఞానము క్రీస్తు నందు వెల్లడి పరచుటకు, ఇదిగో మా హృదయాలలో, హల్లెలూయా, మా హృదయములలో ప్రకాశించెను. కనుక మేము మమ్మును గూర్చి ప్రకటన చేసుకోవటం లేదు గానీ క్రీస్తు యేసును గూర్చి యేసు నిమిత్తము మేము పరిచారకులమని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ దేవుడైతే వెలుగు కలుగును గాక అని పలికితే వెలుగు కలిగిందో అదే దేవుని మహిమార్థమై ఆయన వెలుగు మాలో ఉదయిస్తే మేము ప్రపంచానికి పరిచారకులుగా వచ్చాం అంటాడు ఆయన. అట్ ది సేమ్ టైం క్రైస్తవులముగా సేవకులు మాత్రమే కాదండి, మా సేవకులు వెలిగితే సరిపోద్దులే, మా సేవకుడు బాగా వెలుగుతున్నట్లే, మేము ఇలా కూర్చుంటే సరిపోద్దులే కాదు, అందరూ క్రీస్తు ఇచ్చిన వెలుగేటో తెలిసినా మనము రక్షణ పొందడమే దేవుడు మనకిచ్చిన గొప్ప వెలుగు. ప్రైజ్ ద లార్డ్. నీట ముంచుడు బాప్తిసం పొందినం అదే మనకు గొప్ప వెలుగు. దేవుడు మనలో ప్రకాశించడానికి ఆరంభం అదే. ఎలాగో యేసు మనలో ప్రకాశిస్తున్నాడంటే మొదటిగా మనలోకి ఎలాగ ఎంటర్ అవుతున్నారు, బాప్తిసం మారు మనసు ద్వారా పొందిన బాప్తిసం ఉందే, మారు మనసు ద్వారా పొందిన బాప్తిసం ద్వారా ప్రభు మనలోకి వచ్చాడు, మనం ప్రకాశిస్తున్నాడు, ఇక మనము ప్రభు కొరకు పరిచారకులం అయిపోదుము గాక. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా ప్రభు కొరకే ప్రకటించదుము గాక. హల్లెలూయా. ప్రభు కొరకు ప్రకటించడం మాత్రమే కాదు, ప్రభు మాదిరిగా అన్యాయము, అక్రమము, అవినీతి ఇలాంటి ఏమి దరి చేరకుండా. పౌలు అంటారు, చక్కని మాట ఏంటో తెలిసినా పౌలు అంటారు, అయ్యా సంఘాన్ని నువ్వు ఎలాగ సిద్ధపరచాలనుకుంటున్నావంటే ఆయన అంటాడు, మచ్చ, డాగు, కలంకం, ముడత అటుది ఏది లేకుండగా పరిశుద్ధ శుద్ధమైన సంఘముగా. ప్రైజ్ ద లార్డ్. మనం ఎప్పుడైతే మచ్చలేని వారముగా, ఏమండి మీ ప్రార్థన కొత్తదండి, ఆమె మీ ప్రార్థననే అండి, మీ ప్రార్థనే అమ్మా ప్రార్థన నెలకొంటారు తెలియదు కానీ ఇంటి దగ్గర కాదు. ప్రభు కొరకు ప్రకాశించేవారు ప్రార్థనలో ఎలా ప్రకాశిస్తామో పరివారం దగ్గర కూడా అలాగే ప్రకాశించాలి. ఈ వెలుగు ఒకటి, ఆ వెలుగు ఒకటి అన్నట్లుగా కాదండి. మచ్చ, డాగు, కలంకము లేని వారిముగా, ప్రభు రాకడకు సిద్ధపడుతున్న వారిముగా, మనలో మనము పరిశుద్ధపరచుకొని క్రీస్తును ప్రకాశింపచేస్తూ మనము చేస్తున్న ఉద్యోగంలో వెళ్తున్న వారైనా, వ్యాపారాలు చేస్తున్న వారైనా, వ్యవసాయాలు చేస్తున్న వారైనా, పాడికి వెళ్తున్న వారైనా, ఉద్యోగానికి వెళ్తున్న వారైనా, కాలేజెస్కి వెళ్తున్న వారైనా, వాటెవర్ ఏమి చేస్తున్న వారైనా, ప్రభు వెలుగు నీలో నుంచి ప్రకాశిస్తే దేవుని మహిమ ప్రాంతం అంతా ఉదయిస్తుంది, వారందరూ రక్షణ పొందుకుంటారు. కడవరి మందిరపు మహిమ మొదటి మందిరపు మహిమ కంటే అత్యధిక మగునన్న వాగ్దానం మన దేశంలో నెరవేర్చబడును గాక. తండోపతండాలుగా ఓ జల ప్రళయం వచ్చినట్లుగా, విస్తారమైన జన ప్రవాహము దేవుని మందిరములకు శరణంటూ వచ్చినట్లుగా మనము క్రీస్తు కొరకు పరిమళించుదుము గాక, మనము ప్రకాశించుదుము గాక, మనము తేజరిల్లుదుము గాక. లెమా ప్రభు కొరకు ప్రకాశించు, యెహోవా మహిమ మన దేశం మీద మన ద్వారా ఉదయించును గాక. అవునయ్యా నేను లేస్తాను నామకార్థపు భక్తిలో, నామకార్థపు విశ్వాసంలో, నేను చేస్తున్న భక్తి చాలా పెర్ఫెక్ట్ అనుకుంటూ ఉన్న స్థితిలో కాక లేచి
ప్రైజ్ ది లార్డ్. నామకార్థ పనుపువాలను చెల్లండి. రెండు పడవల మీద ఎంతకాలం ప్రయాణం? లేదు, పరిశుద్ధులుగా నీతిమంతులుగా ప్రభు కొరకు ప్రయాసపడి వారంగా లేచి ప్రభు కొరకు తేజరిల్లుతావా? నీ ద్వారా నీ కుటుంబం మహిమతో నింపబడుతుంది బిడ్డ. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ ఇంటికి దేవుడు నిన్ను పెట్టుకున్న ఒక దీపం. దావీదు కొరకు కీర్తనకారుడు, దావీదు కొరకు ఇశ్రాయేలు ప్రజలేమంటారు తెలిసినా? టైం అయిపోతున్నట్టుంది, నాకేమి తెలీదు. జాగ్రత్తగా వినండి, ఈ మాట చెప్పినట్టు ముగిస్తా. ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధం చేయడానికి దావీదు తీసుకుని నేను వెళ్తానంటే, అప్పటికే రాజ్యమంతా సంపాదించిన నేను వస్తానంటే, వెళితే అక్కడ రాయబడిన మాట ఏంటో తెలిసిన, దావీదుకి కాస్త అస్వస్థతగా ఉంది, కళ్ళు తిరిగి పడిపోతే ఇంటికి తీసుకొచ్చేస్తే వాళ్ళు వచ్చేయమంటారు తెలుసు, దావీదా నువ్వు ఇశ్రాయేలీయులకు దీపము వంటి వాడవయ్యా. నేనేమంటారు తెలుసా? నీ ఇంటికి నువ్వు ఒక దీపానవి. ప్రైజ్ ది లార్డ్. నీ కుటుంబానికి నువ్వు ఒక వెలుగుతూ ప్రజ్వరిల్లుతున్న ఒక దీపం. నీ ద్వారా నీ కుటుంబం వెలిగించబడును గాక, నీ ద్వారా నీ ప్రాంతం వెలిగించబడును గాక, నీ ద్వారా మన మండలము వెలిగించబడును గాక, మన ద్వారా మన రాష్ట్రం వెలిగించబడును గాక, ఒక్కొక్కరి ద్వారా వారి వారి రాష్ట్రాల ద్వారా దేశమంతా ప్రభు మహిమతో నింపబడిపోవును గాక. ఈ 12 దినాలు ముగించుకోబడ మునిపే దేవుడి కొరకు మనందరం వెలగాలన్న నిర్ణయాలు తీసుకునేటట్లుగా ప్రార్థన చేయండి. దేవుడు మన దేశమంతటి మీద ఆయన వెలుగుతూ నింపును గాక. మీరు ఎక్కడున్న వారు అక్కడ తలలో వచ్చి కళ్ళు మూసుకుని ప్రార్థన చేయగలిగితే, మీరు ఎక్కడున్నా సరే మీరున్న స్థలాల్లో అలాగనే కళ్ళు మూసుకొని మాతో పాటు ప్రార్థనలో ఏకీభవించడానికి మీరు ఇష్టపడితే, ప్రియ దేవుని బిడ్డ, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు చాలా తేటగా మనందరితో మాట్లాడుతూ వచ్చారు. ఎప్పటికైనా ఈ మాటలు విన్నాకైనా దేవుని కొరకు, దేవుని కొరకు ప్రకాశించేవారిగా, దేవుని కొరకు తేజరిల్లేవారిగా, అంటే తేజరిల్లుతూ దేవుని కొరకు అని అనడం కంటే నేను అంటాను, మనము ప్రకాశించితే చాలండి, దేవుడు తన మహిమను మన కొరకు అలా విడుదల చేస్తానే ఉంటారు. దేవుని కొరకు లేచే మనసు నీకుందా? కడవరి ఉద్యమం రగులాలి అన్న ఆశ నీకుందా? మనం ఉన్న నామకార్థ స్థితి నుంచి, చాలీ చాలని భక్తి నుంచి, చాలీ చాలని వాక్య ధ్యానం, చాలీ చాలని ప్రార్థన, చాలీ చాలని కృతజ్ఞత, సరిపడని విశ్వాసం పెట్టుకుని ఏం చేద్దామని లేదు. మనమే సంపూర్ణమైన విశ్వాసములుగా ప్రభు కొరకు ప్రకాశించి వారముగా మారిపోవాలి. అవునయ్యా, అలాగే నేను ఉంటానంటావా? మీరున్న స్థలంలో అలాగే మోకరించగలిగితే, కండ్లు మూసుకోగలిగితే మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తా. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, చాలిన దేవుడవయ్యా. ఇదిగో నీ సేవకుడు మీరు ప్రేరేపించి 12 దినాలు లెమ్ము తేజరిల్లుము ప్రభు కొరకు ప్రకాశించి యెహోవా మహిమ దేశం మీద ఉదయించును గాకని నా తండ్రి మంచి ఆలోచనతో ఏర్పాటు చేసిన ఈ కూడికలో విన్నవారు నా తండ్రి ఇప్పటికే 2 దినాలుగా దైవజనులు వాక్య ప్రకటన చేశారు. ఇది 3వ రోజు. ఇంకా నువ్వు జరగబోతున్న ప్రతి దినము, ప్రతి పగలు ప్రజలందరూ హృదయాలలో ఒక విప్లవాత్మకమైన మార్పు వచ్చి మునుపటి కంటే అధికమైన మహిమతో, మునుపటి కంటే అధికమైన విశ్వాసంతో, మునుపటి కంటే అధికమైన ప్రభావంతో, మునుపటి కంటే అధికమైన శక్తితో, మునుపటి కంటే అధికమైన అత్యంత అధికమైన విశ్వాసపు వీరులుగా ఈ ప్రజలందరినీ మమ్మలను మార్చి మహిమ పొందమని నిర్వహిస్తున్నటువంటి కుటుంబాలకు, సేవకుడుకు, తమ్ముడికి మీరు కృపనిచ్చి ధైర్యపరిచి ఆలోచనిచ్చి నడిపించి మహిమ పొందమని, మరి విశేషంగా దీనంతటికీ నా తండ్రి ఆలోచనిచ్చిన మా ఆత్మీయ నాయకులు దైవజనులు డేవిడ్ అన్న గారిని బట్టి నీకు స్తుతి చెల్లిస్తూ, అక్కడ ఉన్నటువంటి సంఘబిడ్డలందరినీ, పరిచారకులు, విశ్వాసులను, కుటుంబం అంతటిని మీరే కృపలో జ్ఞాపకం చేసుకుని మహిమ పొందమని, రేపు ఉదయం, రేపటి నుంచి ప్రతి దినము జరగబోతున్న ప్రతి ఆరాధనను అంతకంతకు మహిమగా, అంతకంతకు మహిమగా జరిగించుకోమని యేసయ్య శక్తి కలిగిన నామ పేరట అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. ప్రతి దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ గేట్ ఆఫ్ హెవెన్ మందిర్ తుర్రేటి పేజ్ ద్వారా మీ మధ్యకు రావడానికి అవకాశం ఇచ్చిన తమ్ముడు ప్రకాష్, తన కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు. మీరందరూ ప్రార్థన చేయండి ఈ గేట్ ఆఫ్ హెవెన్ మినిస్ట్రీస్ కొరకు. మా ఈ రాజమండ్రిలో కొంతమూరు, తుర్రేడు, కోరుకొండ, కొండేపూడి, చింతలపూడి, ఏలూరు, మల్లేశ్వరం, టీనర్సపురం ప్రాంతాల్లో మా పరిచర్లు ఉన్నాయి. ఈ పరిచర్లన్నింటి కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ఆయన మహిమతో నింపునుగాక. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు.